ఏ మాట కామాటేనోలా, ఇప్పుడంటే 10వ తరగతి పరీక్షలు అందరు అలకగానే పాస్ అవుతురు కదా. ఉత్తపచ్చి కూడా కాదు, 100కు 90 మార్కులు, 99 మార్కులు, 100కు 100, ఇట్లా కూడా తెచ్చుకుంటారు. కానీ వెనకట గిట్ల లేకుండా వల్ల సెకండ్ క్లాస్లో ప్యాస్ అయితేనే గొప్ప కనిపించేది. ఇక ఫస్ట్ క్లాస్లో ప్యాస్ అయిన వాళ్ళను ప్రపంచాన్ని గెలిచిన వాళ్ళు లెక్క చూసేటోళ్ళు. ఆ రోజులే అలాగుండేది. అందుకే ఎట్లనే చేసి ప్యాస్ కావాలని పరీక్ష ప్యాడులకు దేవుల బొమ్మలు అతకబెట్టుకొని ఊది బస్తులు ముట్టించుకొని మరీ పరీక్షలు రాసేదట. సరే ఇప్పుడు ఆ వెనకటి రామాయణం అంతా పక్కకు పెడతా, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఊరికి పోదాం. ఊరి జనమంతా పిల్లగాడు చేసిన పోరాటానికి దండయాత్రకు జేజేలు చెప్పుకుంటా సంబరాలు చేసుకుంటురు. ఇంతకు ఆ పోరాడు చేసిన పోరాటం ఏంది అరుసుకుందాం రారే. పరీక్ష పేపర్ను షీల్చి షెండాడిన వీరుడు, 10వ తరగతిని 10 మట్ల రాసిన శూరుడు, పట్టుబతలని విక్రమార్కుడు, గజనే మొహమ్మద్ కు వారసుడు, బహుపరాగ్ బహుపరాగ్ స్వాగతం సుస్వాగతం, ఎస్కోరి ధూమ్ధామ్ డాన్సులు, కొట్టరి జోర్దార్ డప్పులు. సినిమా సమజ్ అయిందా నోళ్ళ? ఈ పిల్లగాడు ఒలింపిక్స్ లా ఫస్ట్ ప్రైజ్ కొట్టిండను, లేకుంటే కాల్వలో కొట్టుకబోతున్న పోరగాళ్లను కాపాడిండను కాదు ఈ సంబరాలు. 10వ తరగతి పరీక్షలల్లా 10 సార్లు రాసి పేలైనాక కూడా పట్టు వదలైన విక్రమార్కుని లెక్క 11వ సారి రాసి ప్యాస్ అయినందుకు యోగిట్ల ఊరూరంతా సంబరాలు చేసుకుంటుంది. పటాకులు కాల్స్తుర్రు, దండలేసి దండం పెడుతురు, భుజాల మీద కూసబెట్టుకుని ఉరగిస్తురు. ఈ పోరడు మహారాష్ట్రలో ఉన్న పర్లి అనే ఊర్లే ఉంటాడుల్లా. కృష్ణనట పేరు కృష్ణ. 2018లో ఫస్ట్ సారి 10వ తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిండు. ఇక అప్పటి సంధి సప్లిమెంటరీ గిప్లిమెంటరీ అనుకుంటే ఫీజు కడుతూనే ఉన్నాడు, పరీక్ష రాసుకుంటూనే పోతుండు. ఇట్లా 10 సార్లు రాసినా ఎల్లలే, అయినా సిగ్గువల్లే, ఇజ్జతుకు పోలే. 11వ సారి మాత్రం ప్యాస్ అయిండు. గన్ని మట్ల రాసి లాస్ట్కు ప్యాస్ అయినందుకు ఊరూరంతా ఊరేగింపుగా తీసుకుపోయి ఇట్లా సన్మానం చేసిందోళ్ళ ఈ పోరన్ని. కాదోళ్ళా, ఈడ 10వ తరగతిలో 100కు 99% మార్కులు వచ్చినా దేకే దిక్కులేదు. ఇంకా కొందరు పోరగాళ్ళు అయితే అయ్యో ఇంకొక మార్కు తక్కువైందని రందులు కూడా పెట్టుకుంటారు. అసోంటిది 11వ సారి పరీక్ష రాసి ప్యాస్ అయినందుకు గీతిర్ల సన్మానం చేస్తున్నంటే ఈ ఊరోళ్ళు గొప్పోళ్ళు, తెలివిమంతులు. అందుకే ఇంతటి అపర మేధావికి దండయాత్రల మీద దండయాత్రలు చేసి గెలిచిన ఈ సదువుల తల్లి పెద్ద కొడుకు ప్రధాన అయ్యే లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయని జల్దిల్నే బీజేపీలో షేయి పార్టీలో షెరీక్ అయ్యి ప్రధాని కృషిలో కూర్చొని ఊరుకు పేరు దేవాలని దీవనార్తులు కూడా ఇస్తున్నట్టు ఇక్కడోళ్ళు.